హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఇంకొక మేకప్ లుక్ తోటి వచ్చేసాను. ఇది నా మోస్ట్ ఫేవరెట్ మోస్ట్ గో టు మేకప్ లుక్ అని చెప్పచ్చు. నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. నేను ఫస్ట్ యూజ్ చేసింది పతంజలి అలోవెరా జెల్ అండి. ఇది కేసర చందన జెల్ నేను ప్రైమర్గా యూజ్ చేశాను అండ్ వర్క్ సో బెటర్ నార్మల్ ప్రైమర్స్ కన్నా. ఫౌండేషన్ ఏ మాత్రం క్రీజ్ అవుట్ అవ్వలేదు. నాకు నేను నైట్ వచ్చేసరికి 1 అయింది, బట్ స్టిల్ నా ఫౌండేషన్ అలాగే ఉంది. నేను అరౌండ్ 6:30కి వేసుకున్నాను. సో యూ క్యాన్ ఇమాజిన్ ఎన్ని అవర్స్ ఉందని చెప్పి. నాకైతే చాలా బాగా పనిచేసింది. వార్మప్ చేసుకుంటున్నాను స్కిన్ అంతా జెల్ తోటి. అండ్ దెన్ ఐ యూస్ ప్యాక్ ఫౌండేషన్, నా మోస్ట్ ఫేవరెట్ ఫౌండేషన్. నా షేడ్ వచ్చి 2.3. నేను బ్లెండ్ చేయడానికి వెట్ స్పంజ్ యూజ్ చేస్తున్నాను, బ్యూటీ బ్లెండర్. ఇది లేకపోతే మీ దగ్గర ఏ స్పంజ్ ఉంటే అది యూజ్ చేయండి. బ్రషెస్ కన్నా నేను ఎక్కువ స్పంజ్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మోస్ట్ న్యాచురల్ లుక్ వస్తుంది, ఈజీగా బ్లెండ్ చేసుకోవచ్చు, మన స్కిన్ లాగానే అనిపిస్తుంది ఆ లుక్ కూడా. సో నేను బ్లెండింగ్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటాను, ఎందుకంటే న్యాచురల్గా కనిపించాలి, మనం ఏదో వేసుకున్నట్టుగా అనిపించకూడదు. అసలే ఫౌండేషన్ వేసుకుందాం అనుకోలేదు, కానీ నాకు రీసెంట్గా హెల్త్ బాగోకపోవడం వల్ల స్క్రీన్ ఎక్కువ బ్రేక్అవుట్ అవుతుంది అన్నమాట. కొంచెం హెల్దీగా గ్లోయీగా కనిపించాలని చెప్పి ఫౌండేషన్ యూజ్ చేశాను. అండ్ దెన్ పాండ్స్ పౌడర్ యూజ్ చేస్తున్నాను, యాజ్ యూజువల్ మై ఫేవరెట్. శాండల్వుడ్ పౌడర్ అయితే ఇంకా బాగా పనిచేస్తుంది దీనికన్నా. ఆయిలీ స్కిన్ వాళ్ళు ఇది యూజ్ చేయడం బెటర్ అండి. నార్మల్ కాంపాక్ట్ పౌడర్ కన్నా ఇదైతే తొందరగా స్వెట్టింగ్ రాకుండా, తొందరగా ఆయిలీ అవ్వకుండా చాలా బాగుంటుంది లూజ్ పౌడర్ అయితే. సో నేను మొత్తం అదే స్పంజ్ తోటి అప్లై చేసుకుంటున్నాను పౌడర్ కూడా. వెట్ స్పంజ్ యూజ్ చేస్తే ఇంకొక టిప్ ఏంటంటే తొందరగా ఆయిల్ ప్రొడ్యూస్ అవ్వదు, ప్లస్ స్వెట్టింగ్ కూడా రాదు తొందరగా. సో నేను నెక్స్ట్ వచ్చి ఎల్ఫ్ ఐబ్రో కిట్ యూజ్ చేస్తున్నాను ఐబ్రోస్ ఫిల్ చేసుకోవడానికి. నేను జెల్లే యూజ్ చేస్తానండి, ఐబ్రో పెన్సిల్ ఇంకా పౌడర్ కూడా యూజ్ చేయను. ఐబ్రో పౌడర్ కూడా జెల్లే యూజ్ చేస్తాను, ఎందుకంటే మనకి ఎక్కువ టైం ఉంటుంది మన ఐబ్రోస్ మీద. పౌడర్ అంటే వాష్అవుట్ అయిపోతుంది తొందరగా, జెల్ అయితే అలా అవ్వదన్నమాట. సో అందుకే నా ఫేవరెట్ ఐబ్రో జెల్స్ నేను తెప్పించుకున్నాను రీసెంట్గా. ఇప్పుడు ఇండియాలో కూడా దొరుకుతున్నాయి, మేబ్లిన్లో కూడా స్టార్ట్ అయింది, ఐబ్రో జెల్స్ అమ్ముతున్నారు. యు క్యాన్ గెట్ దోస్ ఇన్ అమెజాన్ ఐ థింక్. సో నేను లాక్మీ ఐకానిక్ కాజల్ యూజ్ చేస్తున్నాను అప్పర్ అండ్ లోవర్ ల్యాషెస్కి అప్లై చేయడానికి. ఎక్కువ బోల్డ్గా అప్లై చేయట్లేదు, జస్ట్ టైట్ లైన్ చేసుకుంటున్నాను అంతే, కొంచెం డిఫైన్డ్గా కనిపించాలని ఐస్. పోర్ట్ మై ఐస్ అప్లై చేసుకుంటున్నాను అప్పర్ అండ్ లోవర్ ల్యాషెస్కి. అండ్ దెన్ మేబ్లిన్ కొలాసల్ లైనర్, ఇది చాలా బాగుంటుందండి బిగినర్స్కి అయితే. జస్ట్ థిన్ లైన్ వేసుకుంటున్నాను అంతే, ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా, మరీ బోల్డ్గా కాకుండా. వింగ్డ్ ఐలైనర్ కూడా నాకు పెద్దగా ఇష్టం ఉండదు, అందుకే నేను నార్మల్ ఐలైనర్ వేసుకుంటాను. అలా వేసుకోవడం వల్ల కొంచెం మనం ఏం చేసుకోకపోయినా అబ్బా రెడీ అయ్యారు అనే ఫీలింగ్ ఉంటుంది మన ఫేస్ చూసినప్పుడు ఎదుటోళ్ళకి, అట్లా అన్నమాట. ఎక్కువ మేకప్ ఉన్నట్టుగా అనిపించకూడదు. సో థిన్గా వేసుకుంటున్నాను, ప్లస్ ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా వేసుకుంటున్నాను ఐ ల్యాషెస్కి. నా ఫేవరెట్ లుక్ అండి ఇది, మోస్ట్ ఫేవరెట్ లుక్ ఇది. నేను ఇందులో కాంటోరింగ్ కానీ కన్సీలర్ అప్లై చేయడం కానీ ఏది చూపించట్లేదు, ఎందుకంటే నేను బేసిక్గా ఎలా నీట్గా రెడీ అవ్వగలరు అని మాత్రమే చూపించాలని అనుకున్నా మీకు. నేను కూడా ఇలాగే రెడీ అవుతాను యూజువల్గా. సో నేను బెలా వస్టే మస్కారా యూజ్ చేస్తున్నానండి అప్పర్ అండ్ లోవర్ ల్యాషెస్కి. అవుట్పుట్ మటుకు నాకు చాలా బాగా నచ్చింది దీని రిజల్ట్, అంటే మస్కరా కాదు హోల్ మేకప్ లుక్ రిజల్ట్ నాకు చాలా బాగా నచ్చింది, మీరు చూస్తారు కూడా. అండ్ దెన్ బ్లష్ యూజ్ చేస్తున్నాను, ఇది బ్యూటీ బాక్స్ బ్లష్ ప్యాలెట్ అండి. ఇది యూకే నుంచి తెప్పించుకున్నాను లండన్ నుంచి. సో నేను బ్లష్ యూజ్ చేస్తున్నాను, అందులో చాలా లైట్గా యూజ్ చేస్తున్నాను. ఎక్కువ బ్లష్ వేసుకోవడం నాకు ఇష్టం ఉండదు, అదే వెట్ స్పంజ్తో వేసుకుంటున్నాను, ఎందుకంటే గ్లో విత్ ఇన్ హెల్దీగా ఉన్నామని అనిపించడానికి. పై పైన ఊరికనే బ్లష్ వేసుకోకుండా వెట్ స్పంజ్ తోటి వేసుకుంటే నిజంగానే మన స్కిన్ హెల్దీగా ఉంది అనే ఒక ఇల్యూజన్ ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చి నేను నిక్స్ లిక్విడ్ ఇల్యూమినేటర్ యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చి రోజ్ గోల్డ్ షేడ్ అండి. ఇది అరౌండ్ $7 ఐ థింక్ అక్కడ యూఎస్ నుంచి తెప్పించుకున్నాను నేను ఇది.
ఇది ఇక్కడ కూడా దొరుకుతుంది ఈ మధ్య అమెజాన్లో, యూ కెన్ ఫైండ్ అవుట్. దీనిలో సిల్వర్ ఇంకా గోల్డ్ షేడ్స్ కూడా ఉన్నాయి. చాలా చాలా బాగుంటుంది. నాకు హైలైటర్స్ అంటే చాలా ఇష్టం. యాజ్ యూ ఆల్రెడీ నో, ఏది స్కిప్ చేసినా హైలైటర్ స్కిప్ చేయను నేను. అండ్ దెన్ నైబే లిక్విడ్ లిప్స్టిక్స్ యూజ్ చేస్తున్న షేడ్ నెంబర్ 12, మై ఫేవరెట్ కలర్. నాకు చాలా చాలా నచ్చింది ఈ కలరు. నేను ఫస్ట్ లైన్ చేసుకుంటున్నానండి, అవుట్లైన్ అంతా చేసుకున్నాక తర్వాత ఫిల్ చేసుకుంటాను. మీకు ప్రాక్టీస్ లేదు అంటే కనుక లిప్ లైనర్ కంపల్సరీ యూజ్ చేయండి, ఎందుకంటే ఇవన్నీ స్మజ్ ప్రూఫ్ లిప్స్టిక్స్. మనం ఒక్కసారి మిస్టేక్ చేసామంటే మనం మొత్తం క్లీన్ చేసుకోవాలి, మొత్తం చిరాకు అయిపోతుంది. అందుకని ప్రాక్టీస్ లేని వాళ్ళు లిప్ లైనర్ యూజ్ చేసి అప్లై చేయండి. నేను డైరెక్ట్గా అప్లై చేసేసుకుంటున్నాను. ఈ డార్క్ లిప్స్టిక్స్, లిక్విడ్ లిప్స్టిక్స్ నాకు చాలా నచ్చుతున్నాయి ఈ రోజుల్లో. చూసారా లిప్స్ ఎంత బాగా ఎంత మంచి కనిపిస్తున్నాయో, నాకైతే చాలా బాగా నచ్చినాయండి. నాకు హోమ్ మేకప్ లుక్కి ఈ వీడియోకి చాలా నచ్చింది, మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నారంటే, అలాగే దాని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. సో దట్ యూ విల్ గెట్ నోటిఫికేషన్స్ వెన్ ఎవర్ అప్లోడ్ వీడియో. అండ్ ఆల్సో డూ కమెంట్ డౌన్ బిలో మీకు ఈ లుక్ ఎలా ఉందని చెప్పి, నచ్చిందా లేదా అని చెప్పి. సో ఐ విల్ మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వన్. అంటే నెక్స్ట్ టైం టేక్ కేర్, బాయ్ బాయ్.